హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లాలో మనాలి ఒక అద్భుతమైన అత్యంత ప్రసిద్ధ పర్యాటకుల్లో ఆకర్షణీయంగా మారిన ప్రదేశం ఇది సముద్ర మట్టానికి పంతొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశమైన మనాలి ఏడాది పొడుగున మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు లోయలను అద్భుతమైన వాతావరణంతో కలిగి ఉంటుంది మనాలిలో ఒక అద్భుతమైన గుహ కూడా ఉంది అదే అర్జునుడి గుహ మనాలి బస్ స్టేషన్ నుండి ఇరవై ఒక్క కిలోమీటర్లు కుల్లు నుండి ఇరవై మూడు కిలోమీటర్లు మరియు ఫ్రీని గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే అర్జున గుహ నగరానికి పక్కన బియాస్ నది యొక్క ఎడమ ఒడ్డున ఉంది అర్జున్ గుహ సమీపంలో ఫ్రీని మరియు ఈ గ్రామం సహజ సౌందర్యానికి ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఇది నగ్గర్ కోటకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రదేశంలో ప్రధాన పర్యాటక ఆకర్షణలో అర్జున గుహ ఒకటి ఈ గుహ సహజసిద్ధమైన సౌందర్యంతో పాటు దానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఒకటి ఉంది అర్జున్ గుహ మహాభారత పురాణాలతో సంబంధం కలిగి ఉంది భారతీయ ఇతిహాసం ప్రకారం మహాభారతంలో పాండవులలో ఒకరైన అర్జునుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేసినట్టు చెబుతారు దేవతల అనుగ్రహాన్ని సాధించి కొత్త శస్త్రాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు వ్యాసుల వారి సలహాను అనుసరించి హిమవత్ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకుని పాంచాలితో చెప్పడానికి వెళ్ళాడు ఆమె అతన్ని చూసి ధనుంజయ మా సుఖదుఖాలు మా బ్రతుకులు మా అందరి మానవ మానాలు ఐశ్వర్య సంపదలు అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి విజయుడవై దివ్యాస్త్రాలతో త్వరగా తిరిగిరా అని శుభాకాంక్షలు చెప్పింది అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులు కొండలు దాటి చివరకు ఇంద్రకీల పర్వతం చేరుకుంటాడు అక్కడ అతనికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు నాయన విల్లు బాణాలు కత్తి కటార్లు పెట్టుకుని ఉన్నావు ఎవరు నీవు ఇక్కడ అసరాలతో పనేం లేదే కోపతాపాలు రాగద్వేషాలు వదిలిపెట్టి నిర్మలంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ తావున ఈ క్షత్రియ వేషం ఎందుకు అంటూ ఆ వృద్ధుడు అర్జునుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు కొంతసేపటికి నిజరూపంతో ఎదుట నిలిచి తాను ఇంద్రుణ్ణని చెప్పాడు నా కుమారుడైన నిన్ను చూసొద్దామని స్వర్గం నుండి వచ్చాను అంటాడు అప్పుడు అర్జునుడు నాకు దివ్యాస్త్రాలు కావాలి అవి దయతో ఇప్పించండి అని దేవేంద్రుణ్ణి అడిగాడు అప్పుడు ఇంద్రుడు ముక్కంటి దేవనను గూర్చి తపస్సు చేస్తే ఆయన వరప్రసాదం వల్ల దివ్యాస్త్రాలు పొందగలవు అలా చెయ్యి అని చెప్పి వేయి కన్నుల వేల్పు మాయమైపోతాడు ఆ తర్వాత అర్జునుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి పరమశివుణ్ణి గురించి చాలా కాలం కఠోరమైన తపస్సు చేశాడు అప్పటి నుండి ఈ గుహకు అర్జున గుహ అని పేరు వచ్చింది అర్జునుడి తపస్సుకు మెచ్చిన శంకరుడు సతీ సమేతంగా బోయవాణి రూపంలో బయలుదేరారు అయితే అదే సమయంలో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలో మూకాసురుడు అనే రాక్షసుడు దుర్యోధను ప్రేరేపితుడైన వరాహ రూపంలో అర్జునుడు తపమాచరించే వనంలో బీభత్సం చేయసాగాడు తపోభంగం కలిగిన అర్జునుడు పరీక్షింపవచ్చిన శివుడు ఒకేసారి వరాహంపై బాణాలు వేశారు ఈ వేట నాదంటే నాది అని ఇరువురు వాదలాడుకున్నారు అర్జునుడు కోపమొచ్చి బోయవాణి రూపంలో ఉన్న శివుడిపై పలు అస్త్రాలు ప్రయోగించాడు నీ అస్త్రాలన్నీ నా స్వామి మెడలో పూలమాలలు అగుగాక అంది పార్వతీదేవి తన దివ్య అస్త్రాలన్నీ విఫలం కావడంతో తన ఎదురుగా ఉంది ఆది దంపతులే అని గ్రహించిన అర్జునుడు ధనస్సు వదిలి సదాశివుణ్ణి క్షమింపమని కోరాడు వత్స నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరుకునే పాశుపతాస్త్రం ఇస్తున్నానని అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు అర్జునుడి గుహకు సమీపంలో కుంత్ బాయో సరస్సు మరియు కుంతీదేవి ఆలయం ఉన్నాయి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండలు మరియు లోయల మధ్యన అర్జున గుహ యొక్క అద్భుతమైన దృశ్యాలు చూడాలంటే ఒక్క రోజులో చుట్టి రావచ్చు ఈ గుహ సహజ సౌందర్యం మరియు గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్